దళితుల జరుగుతున్న దాడుల మీద ఆగడి వేదిక మీద అందరు మాట్లాడేసారు. ఆ జోలికి పోను విషయాలు చెప్పదలుచుకున్నా. ఒకటి, ఈ సమాజం, ఈ రాష్ట్రంలో దళిత సమాజం గుర్తించాల్సిన అంశము, రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సిన అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర విభజన జరిగేటప్పుడు విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేసినప్పుడు విభజన జరిగే స్థానంలో ఆ కుర్చీ మీద ఎవరున్నారయ్యా అంటే మీనా కుమారి గారు, ఈ దళిత జాతి బిడ్డ మీనా కుమారి గారు స్పీకర్ హోదాలో కూర్చున్నారు. ఆ ఇచ్చిన తెలంగాణలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యారు. ఇది వాస్తవమే కదా. అంటే ఈ ఏ జాతి అయితే సమక్షంలో రాష్ట్రంలోనే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గమనించాలి. అట్లాగే రెండవది, ప్రీతం ఎస్సీసీఎల్ చైర్మన్, నిజంగా నాకు మొదల అనుమానం ఉండే ఏ పని చేస్తాడేమో అని, కానీ ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్నా వెరీ గుడ్, చాలా బెస్ట్ ఆర్గనైజర్, గుడ్ ఆర్గనైజర్. ఇలా ఎలాంటి అనుమానం లేదు. ప్రతి కార్యక్రమం ఎక్కడ సంఘటన జరిగినా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ భట్టిక్ గారు కానీ శాసనసభ్యులు కానీ కాంట్రవర్సీ లేకుండా ఆ జిల్లాలో కానీ ఆ నియోజకవర్గాల్లో కోఆర్డినేషన్ చేస్తూ ఒక వ్యూహాత్మకంగా మంచిగా దళితులను ఎక్కడ దాడి జరిగినా మరి ఆ టైంకి వెళ్ళి కోఆర్డినేషన్ పార్టీకి చేయడము, దీని మీద కార్యాచరణ కార్యక్రమం చేయడము, ఒకడు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మనము చెప్పుకోవాల్సిన అవసరం కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిన్న సాగర్ సీదర్ బాబు కానీ లేకపోతే బండి గారు, సీఎల్పీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి అందరం మాట్లాడినాము. ఒక చాలా ఒక సింపుల్ వాటిలో చెప్పాలి అంటే బీజేపీ దళితుల వ్యతిరేక పార్టీ, ఇలా ఎలాంటి అనుమానం లేదు. అందుకే మీరు గమనించాలి, బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు చేసిన కొన్ని నెలల్లోనే ఆ కులస్తుడిని ఆ కూర్చుని ఆ పార్టీ నాయకులు ఆయనని గద్దరించారు. అది బీజేపీ చరిత్ర. ఇది మనము దళిత సమాజం ఒకసారి మనము గుర్తుంచుకోవాలి. కానీ సమాజంలో చెప్పాల్సిన అంశం అనేది నేను తెలియజేస్తూ, మరి ముఖ్యంగా సభకు నమస్కారం చెప్పినప్పటికీ కూడా నితిన్ రావత్ గారు ఏఐసీసీ సెక్రటరీ డిపార్ట్మెంట్ చైర్మన్, మరి అట్లాగే మహారాష్ట్ర మినిస్టర్ గారు ఈరోజు వారి సమక్షంలో మరి వార్ధిని కార్యక్రమానికి రావడం చాలా సంతోషమైన విషయం. మరి వారికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తూ, మరి మనమందరం కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఏ సంఘటన జరిగినా అందరము ఆ కార్యక్రమం ఏ సంఘటన జరిగినా కన్నన ఖండిస్తూ దాన్ని మనము వారికి అండగా నిలబడతాము. అది కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ సమాజంలో ఎవరికి కష్టంగానే తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.